కార్యక్రమానికి పునఃస్వాగతం భారత్ లో ఆరోగ్య సంక్షోభం నెలకొని ఉందని తాజాగా ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది మద్యం డ్రగ్స్ విచ్చలవిడి వినియోగంతో అది కాస్త అస్తిత్వ సంక్షోభంగా మారుతుంది ఈ జంట మహమ్మారి పాలయ్యే యువత సంఖ్య క్రమేణా పెరుగుతుందని వరల్డ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది దేశంలో అధిక సంఖ్యలో యూత్ డ్రగ్స్ కు బానిసలై భవితను సర్వనాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా ముంబై మాదక ద్రవ్యాల కేంద్రంగా పనిచేస్తుంది బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్థాలను యువతీ యువకులు ఇంజెక్షన్ల ద్వారా తీసుకుంటున్నారు ఈశాన్య రాష్ట్రాలలో ఈ వ్యసనం విపరీతంగా పెరిగిపోయింది ఇంకా కొన్నేళ్లకు దేశంలో మాదక ద్రవ్యాలను సేవించే వారి సంఖ్య కోటిన్నర మందికి చేరుకోవచ్చని అంచనా మత్తు పదార్థాల వ్యసనానికి బానిసలైన వ్యక్తులు జీవచ్ఛవాల వంటి వారు యువతీ యువకులే కాదు పిల్లలు కూడా ఈ వ్యసనానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది కొంతమంది కేవలం ఆనందం కోసం మాదక ద్రవ్యాలు సేవిస్తారు మరికొంతమంది సాహస భావంతో ఈ వ్యసనానికి శ్రీకారం చుడతారు వీటి వినియోగం ఒక్కసారి అలవాటయ్యాక ఇక బయటపడడం కష్టం చుట్టూ చక్కటి వాతావరణం లోపించినప్పుడు డ్రగ్స్ పరిష్కారంగా కొందరికి కనిపిస్తుంది ఈ డ్రగ్స్ మహమ్మారిని పారదోలేందుకు చిత్తశుద్ధితో గట్టి చర్యలు తీసుకోవాలి హైదరాబాద్ను అడ్డాగా చేసుకొని రాష్ట్రంలోని ఇతర నగరాలకు పట్టణాలకు డ్రగ్స్ మాఫియా విస్తరించకముందే దాని కోరలు పీకేయాలి ఈ మొత్తం వ్యవహారంతో ప్రమేయం ఉన్నవారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలి కేవలం చట్టాలతోనే ఈ వ్యసనాన్ని నిర్మూలించలేము ప్రచారం కూడా సాగాలి ఈ వ్యసనం ఇప్పటికి మాత్రం నగరాలకే పరిమితమైంది దీన్ని మొగ్గలోనే తుచ్చేయకపోతే గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి జాతి మొత్తాన్ని కబలించే ప్రమాదం ఉంది టాలీవుడ్ను సెక్స్ డ్రగ్స్ మాఫియా రాకెట్లు పట్టి కుదిపేస్తున్నాయి మొన్న సైరా భాను జ్యోతిల సెక్స్ స్కాండల్ నిన్న భాను కిరణ్ తో టాలీవుడ్ సంబంధాలు నేడు రవితేజ సోదరులు జీవిత తమ్ముడు మురళి డ్రగ్స్ రాకెట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి సినీ లోకాన్ని కునుకు లేకుండా చేస్తున్నాయి ఇది నిజం సినీ జగత్తును డ్రగ్స్ రాకెట్ షేక్ చేస్తోంది సినీ నటి హీరో రాజశేఖర్ సతీమణి జీవిత సోదరుడు మురళి శ్రీనివాస్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడడంతో మరోసారి టాలీవుడ్లో కలకలం రేగింది పోలీసులు మురళితో పాటు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు వారి నుంచి 305 గ్రాముల కోకైన్ను మురళి డైరీని స్వాధీనం చేసుకున్నారు ఈ డైరీలో డ్రగ్స్తో లింకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న సినీ ప్రముఖుల పేర్లు పోలీసులకు తెలిసినప్పటికీ చట్టంలో ఉన్న లొసుగుల వల్ల చర్యలు తీసుకోలేకపోతున్నామని ఓ పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించారు అందుకే పోలీసులు ప్రధానంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకే ప్రయత్నిస్తున్నారు డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు నగరంలో 3 బృందాలను ఏర్పాటు చేశారు ఈ బృందాలకు మురళి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు
ఇదే తరహాలో మిగతా వారికి కూడా గాలం వేయాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. హీరో రవితేజ సోదరులు భరత్ రఘు పట్టుబడిన తర్వాత టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ ను ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. నైజీరియాకు చెందిన డేనియల్ భానుచందర్ అలియాస్ న్యాస్లతో కలిసి మురళి టాలీవుడ్ లో మాదక ద్రవ్యాల విక్రయాన్ని సాగిస్తున్నాడు. పోలీసులు మురళితో పాటు డేనియల్ న్యాస్ మురళి అనిచరుడు పరిటాల రాంబాబును హైదరాబాదులో అరెస్ట్ చేశారు. వీరి నుంచి 15 లక్షల రూపాయల విలువ చేసే 305 గ్రాముల కోకైన్ మరియు డైరీలను స్వాధీనం చేసుకున్నారు. మురళికి చెందిన ఈ డైరీ ద్వారా టాలీవుడ్ డొంకంతా కదులుతుందని సమాచారం. కార్యక్రమంలో మరో చిన్న విరామం.